వరదలప్పుడు అందరూ ఇబ్బంది పడ్డారు, కొంత నష్టపోయారు కూడా. ప్రభుత్వ సాయం అందిందా? అందిందండి. ఎంత వచ్చింది డబ్బులు? 25,000. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవరికి ఏ సాయం చేయలేదు, రేపు నేను ధర్నా చేస్తా అన్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మచ్చంటావా? ఏంటి రాజకీయ మనుషులు మనిషి కులా చెప్తారండి, ఎందుకు నమ్ముతాం? ఎవరు సహాయం చేస్తే వాళ్ళ మాటలు నమ్ముతాం. ఆ రోజున పాలని గాని లేకపోతే నీళ్ళని గాని అన్ని చేశారా లేదమ్మా? సాయం చేశారు, అన్ని చేశారు. చంద్రబాబు గారు తిరిగారా? ఎందుకు తిరగల? తిరిగారు, తిరిగారు. ప్రజలకు కూడా బాగానే న్యాయం చేశారు. మా ముసలోళ్ళకి పెంచిన ఇస్తున్నారు. ఆయన ఏం తక్కువ చేయలేదండి. ఇంక ఈయన జగన్ కానీ 250 సంవత్సరాన్ని పెంచాడు, కానీ ఈయన ఒక్కసారే పెంచాడు. మీరు ఈ వయసుకు వచ్చాకమ్మా పనులు చేసుకోలేరు, కష్టపడలేదు. మీలాంటి వాళ్ళకి ఒక రూపాయి సాయం చేయాలనే ఉద్దేశం ఉండాలి, కానీ ప్రభుత్వం అనే వాళ్ళు ఎవరైనా సరే, ఈ రోజు ఇక్కడ పార్టీలు వద్దు, ఎవరైనా సరే ప్రజలకు సాయం చేయాలి. ప్రజల కష్టాల్లో ఉంటే ఆదుకోవాలనుకోవాలి, కానీ ఎంతసేపు బురద చల్లడం లేకపోతే వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, ఇది న్యాయమా? అది న్యాయం కాదులేండి, అది న్యాయమే. ఎందుకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళకి కూడా అధికారులకు అందరికి మీరు వాళ్ళ చూడండి అని చెప్పకపోతే అట్లా అంత అంత సాయం చేసేవాళ్ళ చేసేవారు కాదులేండి. మీరేమంటారు? నేను కూడా అదే అంట, ఆయన చేసి చాలా సాయం చేశాడు, అందరికి చెప్పాడు, చేపించాడు, చాలా చేశాడు అండి. ఆయన కూడా చేశాడు. వరద సాయం అందిందమ్మా? అంటే కొంతమందికి ఇంకా పడలేదు, మాకు అందిందండి. చివరి వ్యక్తి వరకు కూడా ఇచ్చే బాధ్యత 25,000 ఇచ్చారు. 25,000 వచ్చినాయి. అంటే కొంతలో కొంత అయితే మనం తేరుకున్నాం, తేరుకున్నాం. ఇప్పుడు బియ్యం సాయం అని అన్ని తేరుకున్నాం అండి. 10 రూపాయలు కూరగాయలు అని అన్ని వచ్చిందండి. 10 రూపాయలు కూరగాయలు వచ్చినాయి, బాగానే ఇచ్చారు. పాలు ప్యాకెట్లు, టిఫిన్లు, అన్నాలు బాగానే ఇచ్చారు. ఇక్కడ నలుగురు ఉంటే అమ్మ ఒకళ్ళకి రాలేదంటున్నారు, ఆ ఒక్కళ్ళకి కూడా నేను ఇచ్చే బాధ్యత నాది అని చంద్రబాబు గారు చెప్తున్నారు. అంటే ఆయన ఆ రోజున తిరిగిన తిరుగుడు గాని కళ్ళతో ఆయన చూశాడు. సో ఇవన్నీ చేయగలడంటారు? చేస్తారండి, మాకు సాయం కూడా చేస్తాడు ఆయన. చంద్రబాబు గారు పడకపోయినా కూడా నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన పింఛన్ ఒకేసారి పెంచేశాడు మా బాధలు చూసి. మాకు అసలు అన్ని పోయినాయి, బాగా చూస్తున్నాడు, నమ్మకంతో బాగానే ఇస్తున్నాడు. రేపైనా ఇస్తాడండి ఆయన, నమ్మకం వచ్చింది ఆయన మీద. ఎవరికి రాబోయినా మేము అందరికి అందజేస్తామని చెప్తానే ఉన్నాడు. 90% వచ్చింది, ఇంకా మిగిలిన 10% మంది కూడా వచ్చేదాకా నేను ఉంటానని చెప్తున్నాడు. చెప్తున్నారు, ఇస్తారు కూడా అలాగే. ఇప్పుడు ఇంత చేస్తున్నా కూడా ఇప్పుడు ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు లేకపోతే ఆ పోతిన వెంకట మహేశ్వరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఏదో ఒక బురద చల్లదన్నప్ప పోనీ వాళ్ళు వచ్చే ఉన్న సాయం చేశారా? వాళ్ళేం చేయలేదండి, మాకు ఒక్క రూపాయి సాయం కూడా చేయలేదు. ఎవరు చేయలే? ఇక ఎవరన్నా ఈ ప్రభుత్వాలు ఉన్నోళ్ళు లేనోళ్ళు మాకు ఈ 10 రోజులు అసలు లేకపోతే మేము పోయేవాళ్ళమే శాంతం. అది ఇప్పుడు ఇక్కడ నిజంగా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలు కాదు కదమ్మా మాట్లాడుకోవాల్సింది. మరి బయట వాళ్ళు కూడా ఎంతో సాయం చేశారు. మేము ఏమంటాం, ఆయన న్యాయమే చేశాడు, అందరికి బాగానే చేశారు. సాయం చేస్తున్నాడా? బాగా చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడే మంచోడు. అసలు అన్ని చేస్తున్నాడు, ప్రజలకి అన్ని చేస్తున్నాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను కూడా డబ్బులు పంచాను, అందరూ డబ్బులు ఇచ్చాను అంటున్నాడు కదా జగన్ గారు కూడా. ఏం కాదు, ఈయనే చేశాడు చంద్రబాబు నాయుడు. ఇప్పటికి వచ్చి మాకు రూపాయి తెచ్చేవాళ్ళ. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇస్తారన్నాడు, మా ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు ఇస్తాను, వరద వాళ్ళు సాయం చేయండి అన్నాడు. రూపాయి ఇవ్వలేదు, పోలేదు, నువ్వు డబ్బులు ఇవ్వద్దు, నేను కూడా వచ్చి సాయం చేస్తాను, జనాలు మా కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చి హెల్ప్ చేస్తారు అని ఎవరైనా వచ్చి ఎవరు రాలేదు, ఎవరు చేయలేదు. సో చంద్రబాబు గారు కష్టపడ్డారు, కష్టపడ్డారు, చేశారు, అన్ని మంచిగా చేశాడండి. మేము చెప్తున్నాం, ఏమి ఇచ్చారు? పప్పులు ఇచ్చారు, నూనెలు ఇచ్చారు, పంచదారలు ఇచ్చారు, పాల ప్యాకెట్లు ఇచ్చారు. అంటే జనాలు నమ్మరు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు చూసిన తర్వాత జగన్ గారు అంతకు ముందైనా చూసి చేసాక మళ్ళీ ఆయనకు ఓట్లేసి గెలిపించింది. అది ఉన్నమాట, అది ఆయన ఇదివరకు కూడా ఏంటో ఎందుకు ఓడిపోయాడు మనకు తెలియదు ఆ సంగతి. మాకందరికి ఈయన మీదే ఉంటది ఎప్పుడూను. మొన్న వరద సాయాలప్పుడు కానీ లేకపోతే వరద ఉన్నప్పుడు ప్రభుత్వం చేసిన పనితీరు కానీ చంద్రబాబు నాయుడు గారు తిరిగిన తిరుగుడు కానీ ఎలా అంటే ప్రభుత్వం బాగా చేసిందంటావా చేయలేదంటావా? చేసింది బాగా. చేసిందా? చేసింది బాగా. ఏం చేసింది? ఏం చేసింది? మామూలుగా సప్లా రెస్క్యూ టీం వాళ్ళు కానీ పడవల వాళ్ళు కానీ మామూలుగా పాలు ఆహారం కానీ వాటర్ ప్యాకెట్లు బాటిల్స్
ఫుల్గా సఫలం అందిందండి. అందరికి సాయం చేశాడు, అందరికి సాయం చేశాడు. నెంబర్ వన్ దాంట్లో తిరగలేదు. కాకపోతే వరద నష్టానికి ఇంకొంతమంది వ్యక్తులకి పడలే ఇంకా మొత్తం 90% పడిపోయింది. ఇంకో 10% ఉంది, ఆ 10% కూడా ఇచ్చే బాధ్యత నాదే అని చంద్రబాబు గారు చెప్తున్నారు. నమ్మచ్చు అంటావా? నమ్మచ్చు, నమ్మచ్చు. ఎందుకంటే ఏ వ్యక్తిని వదిలిపెట్టను అంటున్నాడు. మొత్తం ఏ వ్యక్తిని కూడా వదిలిపెట్టను, సచివాలయం గారి కలెక్టర్ గారు కలుసుకుంటే మొత్తం పని అయిపోద్ది అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే అసలు వరద డబ్బులంతా వీళ్ళే తినేశారు, ఎవరికి రూపాయి ఇవ్వలేదు, రేపు నేను ధర్నా చేస్తా అంటున్నాడు. ఆయన బొంద ఏం చేతకాని మాటలు, చేతకాని మాటలయ్యి చేసినోడిని చెప్పుకోవాలి. నువ్వేమో ఎక్కడో ఆ మధ్య అతను ఎక్కినప్పుడు వరదలు వచ్చినాయి, వరదలు వచ్చినప్పుడు హెలికాప్టర్ తిరిగాడు కింద రకాలుగా. ఈయన నీళ్ళలో జేసీపీ మీద వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు గారు జేసీపీ మీద వెళ్ళారు, మంత్రులందరూ వచ్చారు ఇక్కడికి. తిరుగుతూనే ఉన్నాడు ఆయన, ఎందుకు తిరిగాడు? ప్రజల కోసం. మరి బుడవేరు వంతున అది కాలువ 3 గళ్ళు పూర్తి చేయించాడు, 3 గళ్ళు నిమ్మల రామానాయుడు గారు రైతు బాగులు క్షమించి ఆ శాఖ ఎవరు చేస్తారు? మరి ఇంత చేస్తున్నా కూడా ఏదో ఒక బురద చల్లాలి, లేకపోతే ఏదో ఒకటి అనాలంటే ఇప్పుడు నువ్వు సాయం చేస్తే నువ్వు కూడా రా, కలిసి కలిసి సాయం చేయాలి జనాలకి. అంతేగాని ఎంతసేపు నేను బురద చల్లుతాను? అట్టగా సార్ అసలు నువ్వు వరద బాధితులు వచ్చి ఆదుకోవాలి, ఎంతో కొంత ఇవ్వాలి కదా, నీ సాయుధం కూడా ఏదో చేయాలి కదా. మరి ఏం చేయకుండా బురద చల్లుతానంటే అట్టా? ఈరోజు నేను ధర్నా చేస్తానని జనాలు నమ్ముతారా? ఎవరు నమ్మరు, ఎవరు నమ్మరు. అసలు బెంగళూరు వెళ్ళిపోతున్నాడు, మరి నువ్వు ఏదైనా చేయాలంటే జనాల్లో కదా ఉండాలి. మరి నువ్వు సక్షమైనడు అయితే తిరుపతి లడ్డు కలిసి లేకపోతే నువ్వు తిరుపతి ఎందుకు వెళ్ళా? అవును, సంతకం ఎందుకు పెట్టలా? పెట్టచ్చు వెళ్ళి. నేను అందరు కావాలి, నేను దేశభక్తుడిని. మామూలు ఏ మతం అయినా వర్కరు నాయకుడు అయినప్పుడు మొత్తం సమానంగా చూడాలి. అంతేగాని నన్ను అక్కడ ఆపేస్తాం అన్నారు, అందుకని ప్రతిసారి ఈ మాటలు నమ్ముతారు జనాలు? ఎవరు నమ్మరు, ఎవరు నమ్మరు. సో జగన్ రేపు ధర్నా చేసినప్పుడు జనాలు ఎవరు నమ్మరు?